నమస్తే తెలంగాణ ఎన్నికల మహా సంగ్రామంలో విజయ అవకాశాలపై ఎవరికి వారే నువ్వా నేనా అన్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గాలు మనం చూసాం ఇప్పుడు నేను చెప్పబోయేది మహేశ్వరం నియోజకవర్గం చాలా కీలకమైంది ఎందుకనంటే ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ తరఫున అలాగే బీజేపీ తరఫున శ్రీరాములు యాదవ్ కాంగ్రెస్ తరఫున కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి చాలా ఒక మంచి నియోజకవర్గం అలాగే ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు దీని గురించి ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో గెలిచి ఆవిడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఎవరు సబిత ఇంద్రారెడ్డి వాస్తవానికి ఆ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కానీ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళారు అక్కడ మంత్రి పదవి ఇచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఇప్పుడు అక్కడి నుంచి అప్పుడు పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ తరపున కిచ్చన్నర్ గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ అంటారు ఆయన్ని ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరగబోతుంది ఎందుకనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వాటర్లు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత అసంతృప్తి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ దూసుకుపోతుంది ప్రచారంలో కానీ ఏ విషయంలో అయినా వారు పై చేయగానే మనం చెప్పాలి ముఖ్యంగా ఈ పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి పాలన అందించింది అనేదే ఇక్కడ కీలకంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కీలకమైనటువంటి అంశం కానీ అక్కడ వ్యక్తిగతంగా మంచోళ్ళు అయినప్పటికీ అవి అవకాశాన్ని అందించగలవా అంటే అంతంత మాత్రమే చెప్పాలి ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ పై ఒక సానుభూతి అనేది ఉంది ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని ఆయనపై ఐటీ రైడ్స్ చేయించారు అనేది గతంలో పార్టీ అంటే ఎలక్షన్స్ టైంలోనే ఐటీ రైడ్స్ జరిగాయి ఇలాంటి సందర్భంలో అది కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి చాలా మంచి కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కరిని ఆయన్ను చేరదీసేటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ఆయన సో ఇలాంటి సందర్భంలో సబితా ఇంద్రారెడ్డిపై కూడా అక్కడ అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఆవిడ మహేశ్వరం నియోజకవర్గాన్ని ఎక్కువగా పర్యటించినట్టు కానీ అక్కడ నియోజకవర్గ ప్రజలతో మమేకమై మాట్లాడినటువంటి సందర్భం లేదు ఎవరైనా వారి బాధలు చెప్పుకోవడానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అసలు కనీసం గేట్లోకి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో ఆవిడిపై తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి కేఎల్ఆర్ కిచ్చిన గారి లక్ష్మారెడ్డి మెజార్టీ మంచి మెజార్టీతో గెలుస్తారనే అక్కడ వాటర్లు చెబుతున్నారు